మురళి. ఎస్ వంశీ గారు, ఇక నెక్స్ట్ పల్నాడులో పోలీసుల తీరు మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా మండిపడ్డారు. ఆ ఎస్పీ ప్లేస్లో ఒక హోమ్ గార్డెన్ కూర్చోబెట్టిన అంతకంటే బాగా చేస్తారు అని అంటూ పూర్తిగా వైసీపీకి అనుకూలంగా వాళ్ళు మొత్తం కూడా వ్యవహరించారు. ఆ ఎస్పీని వెంటనే తొలగించాలని అంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వంశీ గారు. అయితే నిన్న మాచర్లది అది కొంచెం విచిత్ర, కొంచెం వివాదాస్పదమైన అంశం అండి. ఒకటి, అక్కడ సరే వాళ్ళు ఏదో ఇదేం కర్మను ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, వాళ్ళ మీద రాళ్ళు వేసారు. ముందు ఆ రాళ్ళు వేసింది ఎవరు? ఆ రాళ్ళు వేసిన తర్వాత సరే దాని మీద వివాదం అయితే అక్కడ ఆఫీసులు తగలబెట్టడం, తర్వాత వాళ్ళు అనుకూలరైనటువంటి ఇల్లు తగలబెట్టడం, తర్వాత వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళని పట్టుకొని కొట్టడం, ఇవన్నీ చాలా దారుణాది దారుణమైన అంశాలు. సరే అది మొన్న జరిగింది, మొన్న నైట్. నిన్న ఏం జరిగింది? ఎక్కడైతే తినాల్లో అన్నా క్యాంటీన్లో తగలబెట్టేసి, మంట పెట్టేసి తగలబెట్టేసారు రాత్రికి రాత్రే. ఇప్పుడు ఏం జరిగింది? కొద్దిసేపటి క్రితం అనంతపురంలో ఆటోకి తెలుగుదేశం పార్టీ జెండా కట్టుకొని ఆటో వెళ్తుందని చెప్పని ఆటోని ఆపేసి ఆటోని తగలబెట్టేశారు ఇప్పుడే. అంటే మొన్న మాచర్ల ఆఫీసు, నిన్న అన్నా క్యాంటీను, ఈరోజు ఇది. మరి ఇక ఏం చెప్పాలి? ఒకసారి అది ప్లే చేయండి. ఆ పరిటాల సునీత్ గారు మాట్లాడినట్టున్నారు ఆటో తగలబడినటువంటి అంశం పైన. బయట ఉంటే సునీత్ గారిది ప్లే చేయండి. అంటే ఇది ఇక్కడ ఈ రకమైనటువంటి పరిణామం మంచిది కాదు కదా రాజకీయంగా. అంటే తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తే తగలబెడతాం, లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కనపడితే తగలబెడతాం, లేదా తెలుగుదేశం పార్టీకి కట్టినటువంటి కార్యాలయాలు లేదా అన్నా క్యాంటీన్లు కనపడితే తగలబెడతామని అంటే ఇంకా అసలు ఇంకా ఏం మిగులుతాయి? ఏం మిగలవు, మిగలటానికి కూడా ఏముండవు అన్నమాట. బయట ప్లే చేయండి. ఆటోలు కాల్చడం, బైకులు కాల్చడం ఎక్కడ కూడా లేదు, ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. ఈ విలేజ్ గువ్వలగోవిందంపల్లి అంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది, గొడవలు ఏమీ ఉండవు. ఇలాంటి ప్రశాంతంగా ఉండే విలేజ్ల్లో దారుణంగా ఆటోలు కాల్చడం, మళ్ళీ గ్రామాల్లో చిచ్చులు పెట్టడం, ఓరికోరికి గొడవలు పెట్టే పరిస్థితి ఈ రోజు వైఎస్ఆర్ గూండాలు కూడా తెస్తున్నారు. నిన్నటి రోజు కూడా మనం చూసాం గుంటూరు జిల్లాలో మాచేరులో కూడా ఇదే విధంగా జరిగింది. ఇదేమి కర్మ ప్రోగ్రామ్కి వెళ్తే అక్కడ మా లీడర్ మీదకి వచ్చేసి, అదే కాకుండా పార్టీ ఆఫీస్ కానీ ఇట్లా వెహికల్స్ ధ్వంసం చేసి ఇంట్లో ఉండే కూడా లూటీ చేశారు వైఎస్ఆర్ గూండాలు. లాస్ట్కి ఇంట్లో ఉండే డబ్బులు కానీ అంత బంగారం పెట్టుకుంటే అవి కానీ అవన్నీ దోసుకొని పోయినది ఇప్పుడు ప్రజలకు తెలియదా? మనం మళ్ళా అదే రూట నిన్న మీటింగ్లో మాట్లాడినాం, ఎవరైతే యాక్టివ్గా తిరుగుతారో, ఎవరైతే జెండాలు కట్టుకుంటారో వాళ్ళందరికీ మళ్ళీ సాయంత్రమే ఏదో ఒకటి హెచ్చరిస్తూ అంటారని అట్లా హెచ్చరించినట్టు కూడా మాకు కూడా చెప్తున్నారు కార్యకర్తలు. దాంతోపాటు ఈరోజు రైట్ అనిల్, ఏంటి మొన్న ఏమన్నా మాచర్ల టీడీపీ ఆఫీసు, నిన్న ఏమన్నా తినాల్లో అన్నా క్యాంటీన్, ఇవాళ ఏమన్నా అనంతపురంలో ఆటో జెండా కట్టుకున్నందుకు ఏంటి? ఇక రేపు పసుపు రంగు కనిపిస్తే కూడా ఊరుకోరా ఏంటి? అంటే రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే అదే స్థాయిలో కనిపిస్తాను సార్. ప్రతిపక్ష టీడీపీ పైన ఏదో ఒక రూపంలో నిత్యం దాడులు నిత్యకృత్యంగా మారిపోయి, అంటే గతంలో ఎప్పుడన్నా ఒకరోజు జరిగితే ఈరోజు జరిగిందా అనుకోవాలి. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక సంఘటన, ఎందుకంటే చంద్రబాబు లోకేష్ని అడ్డుకోవడంతో మొదలుపెట్టిన పరంపర ఏకంగా తెలుగుదేశం పార్టీ నేతల పైన దాడులు చేయడం, వాళ్ళ ఇళ్ల ధ్వంసం చేయటం, ఇంకా ఆ స్థితికి వెళ్ళిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వాస్తవంగా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన పోలీసుల వైఖరి పట్ల ఇక్కడ కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం డీజీపీ ఆఫీస్కి గట్టిగా కేకేస్తే పడేంత దూరంలో ఉంటే దానిపైన దాడి చేసిన వ్యక్తులకు సంబంధించిన ఆధారాలు ఉన్నా నేటి వరకు కేసు నమోదు చేసి ఎవరినైనా అరెస్ట్ చేసినట్టు చెప్పలా. ఇంకా అలాంటప్పుడు ఈ రకమైన ఆటోకి జెండా కడితే తగల పెడితేనో, లేదంటే తెలుగుదేశం పార్టీ నేతల ఇల్లు లూటీ చేసినా, వాహనాలు ధ్వంసం చేసినా కేసులు కడతారన్న నమ్మకం మాకు లేదనేది తెలుగుదేశం పార్టీ నేతల వాదనగా ఉంది. కాకపోతే రాజ్యాంగంలో ఈ పరిరక్షణలో కొంత భాగమే ముందుకు వెళ్ళాలి కాబట్టి ఉన్నతాధికారులు చెబుతున్నాను తప్ప న్యాయం జరిగింది అనేది లేదు. ఎందుకంటే పల్నాడు ఎస్పీ చేసినటువంటి మాటల వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం అయితే చంద్రబాబు గౌడ్ చిత్ర నేతలు వ్యక్తం చేశారు. ఆయన ఏకంగా ఎస్పీ తీరును తప్పుపడుతూ అక్కడ ఎస్పీగా ఆయన పడిగిరాడు, ఒక హోమ్ గార్డెన్ అన్న పెట్టండి, కనీసం ల్యాండ్ ఆర్డర్ కాపాడతారంటూ కూడా తన ఆగ్రహాన్ని కూడా చంద్రబాబు వ్యక్తం చేశారు. అయితే మరొక ఎవరైతే ఉన్నారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారాం ఆంజనేయుల యొక్క ప్రమేయాన్ని ఇక్కడ టీడీపీ నేతలు కొత్తగా లేవనెత్తా ఉన్నారు. కొత్తగా అంటే గతంలో సీతారాం ఆంజనేయులు గుంటూరు ఉమ్మడి జిల్లాకి ఎస్పీగా ఉన్నప్పుడే ఎవరైతే ఉన్నారు ఈ బ్రహ్మారాణ్య రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లోనే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు సార్ కొన్ని కారణాలతో. అప్పట్లో అది సంచలనమైంది. ఒక ఎమ్మెల్యే కొడుకుగా బ్రహ్మారెడ్డి ఉన్నప్పటికీ కూడా ఆయన పైన అటాక్ జరగటం ఇదంతా కూడా
అప్పటి నుంచి కూడా సీతారామాంజనేయుల కక్ష ఉంది. ఆ కోణంలోనే ఈ రోజు మాచర్లో బలమైన అభ్యర్థిగా నేతగా బ్రహ్మారెడ్డి ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆయన అడ్డుకోవడానికి అటు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీతారామాంజనేయులు కావచ్చు ఈ పల్నాడు ఎస్పీ ఇద్దరు కలిసి చేశారనేది తెలుగుదేశం పార్టీ అభియోగం. అయితే పోలీసులు దీన్ని ఖండిస్తా ఉన్నారు. ఇందాక కొద్దిసేపటి క్రితం టీడీపీ నేతల బృందం గుంటూరు రేంజ్ ఐజి త్రివిక్రమ్ వర్మ గారిని కూడా కలిసి ఖచ్చితంగా బాధ్యులపైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి. ఇంకొక చిన్న విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ ఘటనలో 2 కేసులు నమోదు చేశారు సార్ పోలీసులు. తెలుగుదేశం పార్టీ నేతల మీద అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు కొన్ని సెక్షన్లు నమోదు చేశారు. వైసీపీ నేతల మీద మాత్రం నామమాత్రం సెక్షన్లు పెట్టారనేది టీడీపీ నేతల వర్షన్ గా ఉంది. ఓవరాల్ గా అయితే ఇక తెలుగుదేశం పార్టీ నేతలు అంటే ఎలా ఎదుర్కొంటారు ఈ దాడుల్ని, ఎలా ముందుకు వెళ్తారు అనేది ఒకటి వైపు. అయితే రెండోది న్యాయపరంగా కూడా పోలీసుల నుంచి మాకు సహకారం లేకుండా పోయింది, ల్యాండ్ ఆర్డర్ కాపాడంలో విఫలం అవడమే కాకుండా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు, గతంలో ఈ పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్ అనిల్, మరి చూద్దాం. థ్యాంక్ యూ అనిల్ వంశీ గారు. ఇప్పటిదాకా